సహకుటుంబశ్యానాలు. సహకుటుంబశ్యానం మానేసి ఇంకేదో అంటూ ఉండడం, అన్ని తప్పులు తడకలకు చెప్తూ ఉండడం. శాస్త్రంలో ఎక్కడా సహకుటుంబశ్యాన్ రాదు. కర్మకి ఎంత అవసరమో అంతే సహకుటుంబశ్యా. మా కమ్యూనిటీలో వాళ్ళు, మా బస్తీలో వాళ్ళు, మా క్లబ్ మెంబర్స్ అందరినీ కలుపుకుని పూజ చేస్తామని ఉండదు అలాగా. కర్మకి ఎంత అవసరం అంటే వైదిక కర్మకి పత్నీ లేకుండగా వైదిక కర్మకి అధికారం ఉండదు. కాబట్టి ధర్మపత్ని సమయపస్య వై ధర్మపత్ని. వీడికి ఒకప్పుడు మోర్ దాన్ వన్ పత్ని ఉంటే ప్రమాదం ఉంది దశరథ మహారాజుకి మళ్ళాగా. అందుగురించి దశరథ మహారాజు ఇప్పుడు ధర్మపత్ని సమయపస్య అంటే ఒకటే చెప్పాలి, ఇన్ని చెప్పకూడదు. అంచేత ధర్మపత్ని కౌసల్య. కైకేయితోటి వ్యవహారం ఎలా ఉన్నా ధర్మపత్ని మటుకు కౌసల్యే అంతే సరిపడుతుంది అక్కడికి. అంతేగాని ఇంకా ఊరికే అలా పెంచుకుంటూ పోవడం కాదు. ఇంకే ఇది లౌక్యం, ఇది లౌకికం. లౌకికంలో సహకుటుంబానామని సహకుటుంబానాం అనకూడదు, సహకుటుంబశ్యానాలు. సహకుటుంబ ఏకవచనానికి మళ్ళీ బహువచనం అయితే ఎక్కడ కూర్చుంటే అలా కుదరదు. ఇవన్నీ సంస్కృతం చదువుకున్న వాళ్ళ చేదస్తాం. మన పురోహితులు ఇవేం పట్టించుకోరు. వాళ్ళు మామూలుగా వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, సరే అదంతా అలా ఉంచండి. సో కర్మకి మీకు ఇవన్నీ అవసరమవుతాయి. వాటెవర్, సో వాట్ ఐ వాజ్ సెయింగ్, శాఖాచంద్ర దర్శనం అవతి ఈ కొమ్మగుండా చూడు చూసినట్లయితే చంద్రుడు దర్శనమిస్తాడు. అదేవిధంగా ఈ ఈ తత్వములను చూపించి నామతో ప్రారంభించి, నామే సత్యం అనుకోక యు డ్రాప్ ఇట్, నామ యు డ్రాప్ ఇట్, పేరు పక్కన పెట్టండి, గోత్రం దాన్ని కూడా పక్కన పెట్టండి, తర్వాత దేహము దేహధర్మాలు వీటన్నింటినీ పక్కన పెట్టండి, మనస్సు బుద్ధి మేము పాండిత్యం బోళంత పాండిత్యం వల్లంతా వేసుకు కూర్చున్నాం దీనంతా కూడా పక్కన పెట్టి ఎస్. ఇన్ఫ్యాక్ట్ మనస్సు ద్వారా మీరు దేనిని తెలుసుకుంటారో దానికి అజ్ఞానం అంటే ఇది జ్ఞానం కాదు, జ్ఞానాభాష. మనస్సు ద్వారా లౌకిక నానాత్వాన్ని తెలుసుకోవటానికి మూలంలో ఏ జ్ఞానరూపమైన చైతన్యము గలదో దాని ఎందు విలీనమై ఉండుట పేరే యథార్థమైన జ్ఞానం, అదే వాస్తవమైన జ్ఞానం. సో ఇప్పుడు ఎలాగంటే నేను ఉన్నాను అని మీరు తెలుసుకున్నారా? జగత్తు ఉన్నది అని తెలుసుకున్నారా? జగత్తు ఉన్నది అని తెలుసుకోవడానికి ముందు ఎవరున్నారు? నేను ఉన్నాను. ఈ నేను ఉన్నాను అని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? మనస్సు ఉద్బుద్ధమైనప్పుడు నేను ఉన్నాను అని తెలుసుకున్నారు, అంతే కదండి. మనస్సు ఉద్బుద్ధం కానప్పుడు నేను ఉన్నాను అని తెలుసుకోలేదు కదా. కాబట్టి మీరు నేను ఉన్నాను అని దేని ద్వారా తెలుసుకున్నారు? మనస్సు ద్వారా తెలుసుకున్నారు. మనస్సు ద్వారా నేను ఉన్నాను అని తెలుసుకున్నారే, ఆ నేను మీరవుతారా? లేకపోతే ఏ తత్వము మనస్సు అనే పరికరం ద్వారా నేను ఉన్నాను అని తెలుసుకుందో అది మీరవుతారా? అదే మీరు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు నేను జగత్తు ఉన్నది అన్నది జ్ఞానం అవుతుందా అజ్ఞానం అవుతుందా? అజ్ఞానమే అవుతుంది. ఎందుకంటే జగత్తు వాస్తవంగా లేదు, చైతన్యమే ఉన్నది. నేను ఉన్నాను ఇది జ్ఞానమా అజ్ఞానమా? మనస్సుతో తెలుసుకున్నది ఇది అజ్ఞానమే అవుతుంది. ఈ రెండు అజ్ఞానములను ప్రకాశింపజేస్తూ ఏది వాక్కునకు అందదు మనస్సు చేతను గ్రహింపబడదు అటువంటి జ్ఞానరూపమైన ఉనికి ఏది గలదో అది ఏ జ్ఞానం? ఇదంతా జ్ఞానం. అంచేతనేగా మరి కఠోపనిషత్తులో విద్య అవిద్య అని రెండింటి కింద విభాగం చేశారు. ముండకంలో పరావిద్య అపరావిద్య అని చెప్పినప్పుడు అపరావిద్య అంటే అవిద్యకే అపరావిద్య అంటారు. ఇంకా అవిద్య అవిద్య అంటే అస్తమానం బాగుండదని అపరావిద్య అపరావిద్య అన్నారు. ఇప్పుడు ఎంఎస్సీ వాళ్ళందరూ ఉన్న చోట బీఎస్సీ వాడు వెళ్ళాడు అనుకోండి, వీడు ఇల్లిటరేట్ అనే అన్ఎడ్యుకేటెడ్ అనే అనుకోండి అంటే బాగుండదని బీఎస్సీ అని అన్నారు. సంథింగ్ లైక్ దాట్, సంథింగ్ లైక్ దాట్, మే నాట్ బి ఎగ్జాక్ట్లీ ది సేమ్, సంథింగ్ లైక్ దాట్. కాబట్టి అవిద్య అజ్ఞానం కనుక ఆ పరమార్థతత్వం ఏది కలదో అదియే వాస్తవం. దాని ఎందు ఇవన్నీ కూడా నామం నుంచి ప్రాణం వరకు ఇవన్నీ కూడా దాని ఎందు అధ్యారోపణం చేయబడ్డాయి. కాబట్టి వీటినన్నిటినీ బోధించి క్రమక్రమంగా ఒక స్టెప్ నుంచి మరో స్టెప్కి ఆ పై స్టెప్కి అలా తీసుకెళ్లి ఫైనల్గా ఆ పరమార్థతత్వంలో విలీనము చేయుట ఇది ప్రక్రియ. అందుకోసమని ఈ ప్రపాఠకము ఆరంభమవుతున్నది. తరువాత అనిర్దిష్టేషు హి సతః.
అర్వాక్తత్వేషు సన్మాత్రే చ నిర్దిష్టే అన్యదపి అవిజ్ఞాతం స్యాత్ ఇత్యాశంక కస్యచిత్ స్యాత్ సా మాభూత్ ఇతి వా తాని నిర్దిదిక్షతి. సంబంధాన్ని చెప్తున్నారు, ఆరో అధ్యాయానికి ఏడో అధ్యాయంతో సంబంధాన్ని చెప్తున్న గ్రంథం ఇది, సంబంధ గ్రంథం. ఒక సంబంధం చెప్పారు అంటే, లేకపోతే సంబంధాన్ని ఒక రకంగా చెప్పారు, ఇప్పుడు సంబంధాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. వా అథవా లేకపోతే ఇంకో రకంగా ఇలా చూడండి, సత్తుని బోధించారు ఆరో అధ్యాయంలో. సన్మాత్రేచే నిర్దిష్ట సత్, సత్ సకల తత్వములకు మూలమునందుండే మరొకటి లేని తత్వము సత్, దాన్ని బోధించారు. అంత మాత్రం బోధించి వదిలిపెట్టేశారనుకోండి, ఆ సత్తు నుంచి ప్రకటమై ఆ సత్తు కంటే తక్కువ స్థాయిలో ఉండే, తక్కువ స్థాయి అంటే దేశకాలములకు లోబడి ఉండే అని అర్థం. అటువంటి తత్వములను, ఇతర తత్వములను నామమాత్రంగా కూడా బోధించకపోతే అనిర్దిష్టేషు హి సత అర్వాక్తత్వేషు, కేవలం సత్తుని మాత్రమే బోధించి సత్తు నుంచి ప్రకటమైన తక్కువ స్థాయి నామ నుంచి ప్రాణం వరకు ఉండే తత్వాలని బోధించకపోతే అప్పుడు ఏమవుతుందంటే, ఇంతవరకు సత్తుని బోధించారు, ఇంకా బోధించాల్సినవి ఏవో ఉన్నాయి కొన్ని, అవి మనం ఇంతవరకు తెలుసుకో చెప్పడం మానేస్తే ఉత్తమాధికారి వెంటనే తెలిసేసుకుంటాడు. ఈ నగలను ఊరికే అంటారు తప్పిస్తే ఇదంతా మిచ్చే బంగారం ఒకటే సత్యమో అదే చెప్పారు కాబట్టి తెలుసుకోవాల్సిందంతా తెలిసేసుకున్నాను అని వాడు కృతార్థమైపోతాడు. కానీ అంతటి సూక్ష్మబుద్ధి లేనివాడు ఏమిటండి, బంగారం ఒకటి చెప్పారు మరి ఇన్ని నగలు ఉన్నాయి వీటిని ఏమీ చెప్పలేదే అని, అయితే ఇక్కడ చెప్పలేమో అది ఇంకో చోట చెప్తారో అది మనం వేరే తెలుసుకోవాల్సింది ఉంది అనే భ్రమలో వీడు ఉండిపోతుంది. అంటే సత్తుని తెలుసుకుంటే చాలలేదు, ఇంకా తెలియాల్సింది ఏదో ఉంది అనే భ్రమ వీడికి కలుగుతుంది. అటువంటి భ్రమ ఉత్తమాధికారికి కలగదు, కొంత మధ్యమాధికారికి, కొంత మందబుద్ధి గలవానికి అటువంటి సందేహం కలుగుతుంది. అలా సందేహం కలిగి ఇట్లా చెప్పేసి ఆపేశారనుకోండి, వాడు ఆ సందేహంలోనే మిగిలిపోతాడు. అటువంటి ఆశంక రాదు అంటే తద్వారా ఆ ప్రమాదము అనే ఒక కరుణతో శృతి ఆ మిగిలిన క్రింది తత్వాలను కూడా బోధించి వాటి యొక్క దేశకాల పరిచ్ఛేద లక్షణాన్ని చెప్పి, ఆయన ఇవి దేశకాల పరిచ్ఛిన్నములు, ఇవి అశాశ్వతములైన తత్వములు, వీటి మూలం అదొక సత్తు సుమా ఒక్కటే సుమా అని చెప్పినట్లయితే అక్కడికి వీటికి బాగా అవగాహనకు వస్తుంది. అందుకోసం వాటిని అన్నిటినీ కూడా బోధించి, అంటే వాటిని మెన్షన్ చేసి ఆ పరమార్థతత్వంలో విలీనం చేయటం కొరకై ఈ అధ్యాయం ఆరంభమవుతుంది. ఎందుకంటే సర్వ విజ్ఞానము ఎస్మిన్ జ్ఞాతే సర్వమిదం జ్ఞాతం, దేన్ని తెలిస్తే ఈ సర్వమును యథార్థముగా తెలిసినట్లే అవుతుందో, ఆ సర్వమును తెలియట అంటే ఇంకా కొన్ని మిగిలిపోయాయే అనే శంక వీడుకుందనుకోండి, అప్పుడు సర్వమును తెలిసినట్లే ఎలా అవుతుంది? ఆ శంక వీడికి ఉండకుండా ఉండటం కోసమని ఈ ప్రపాఠకంలో నామ మొదలుపెట్టి ప్రాణం వరకు ఉండే పలు విధములైన తత్వములను బోధించి వీటన్నిటినీ ఆ పరమార్థతత్వంలో విలీనం చేస్తే అమ్మాయ బాగా సెట్ అయింది, ఈ నగలన్నీ ఉన్నాయి ఉన్నట్టుగా అనిపిస్తాయి, వాస్తవంగా ఉన్నవి కాదు, బంగారం ఒకటే అని తెలుసుకున్నట్లుగా వీడు స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు, అందుకోసమని ఆ విధంగా నిర్దేశించారు. రండి కూర్చోండి, ఎక్కడో ఒక ఇక్కడ ఖాళీ ఉంది, ఎలా వచ్చేయండి అంటే అక్కడ ఖాళీ ఉందా? ఓకే, ఇది ఒక రకంగా సంబంధాన్ని చెప్పచ్చు. అథవా సోపానారోహణవత్ స్థూలాదారభ్య సూక్ష్మం సూక్ష్మతరంచ బుద్ధి విషయం జ్ఞాపయిత్వా తదతిరిక్తే స్వరాజ్యే అభిషేక్ష్యామి ఇతి నామాదీని నిర్దిదిక్షతి అథవా. లేకపోతే సంబంధాన్ని ఆరో అధ్యాయానికి ఏడో అధ్యాయంతో ఉండే సంబంధాన్ని ఇంకో రకంగా చెప్పుకున్నాం, ఇది ఇంకా కొంచెం తక్కువ అధికారుల కోసం. స్థూల బుద్ధి గలవాడు ఉంటాడు, వాడికి ముందే సత్తు చెప్పేశారనుకోండి వాడికి అది అర్థం కాదు. సత్ అంటే ఏమర్థం అవుతుంది? సత్ శ్రీ అకాల్ అన్నారనుకోండి,
ఏదో 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 కొత్త రకం పూజ కాబోలు అనుకుంటాడు, అలాగే అనుకుంటారు కూడా. కాబట్టి కాబట్టి ఎలా మొదలు పెట్టాలి? స్థూలం దగ్గర మొదలు పెట్టాలి. నామా పేరు, పేరు అనేప్పటికీ వీడికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డులో ఎక్కిస్తాడు, పాస్పోర్ట్లో ఎక్కిస్తాడు, కార్డు కూడా వేయించుకుని దాని మీద ఎక్కి ఎక్కడ పడితే అక్కడ పేరు ఎక్కిస్తూ ఉంటాడు. ఆ పేరే నేను, నేనే పేరు అనే ఒక వ్యామోహంలో మనిషి బతుకుతూ ఉంటాడు. పేరు పిలవగానే తక్కువని వెనక్కి తిరుగుతారు, నన్నే పిలుస్తున్నారు. ఆ పేరు పెట్టి ఏదైనా పొరపాటు మాట అంటే అదో నన్ను అలా అంత మాట అంటావా అని దెబ్బలాడికి వెళ్తాను. నిన్ను అనలేదా, నేను ఇంకెవరినో అన్నానంటే అదే నువ్వు మళ్ళీ మాట మారుస్తున్నావు, నన్నే అనుకుంటావు అని దెబ్బలాడికి వెళ్తాను. కాబట్టి పేరుతోటి అంతటి తాదాత్మ్యాన్ని మనిషి చెంది ఉంటాడు. ఆ స్థూల బుద్ధి అలా ఉంటుంది. ఆ స్థూలం దగ్గర మొదలుపెట్టు, ఆలోచించు. నువ్వయా ఏమయ్యా నువ్వు ఆలోచించు, నువ్వు పేరుని పట్టుకుని నువ్వు ఎలాడుతున్నావే, పేరు నీకు పెట్టడానికి ముందు పేరుందా? నువ్వు ఉయ్యాలలో ఉన్నప్పుడు ఉన్నావా? ఉన్నానండి. అప్పుడు పేరుందా? లేదే. పేరు లేకుండా నువ్వు ఉన్నావే. పూర్వకాల కథ చెప్తారు, ఈగ తన పేరు మరిచిపోయింది. ఈగ పేరు మరిచిపోయినా ఈగ ఉందిగా, ఈగ లేకుండా పోలేదుగా. కాబట్టి నువ్వు పేరు కాదయ్యా, పేరు కంటే కొంచెం అధిక తత్వం నువ్వు అవుతావు. కరెక్టే, వీడు నామాన్ని విడిచిపెడతాడు, ఒక మెట్టు పైకి వెళ్తాడు. స్థూలాత్ సూక్ష్మం, స్థూలాదారంభి సూక్ష్మం. సూక్ష్మం తెలుసుకున్న తర్వాత మరింత సూక్ష్మమైన తత్వాన్ని కూడా బోధిస్తారు, సూక్ష్మతరంచ బోధిస్తారు. పైగా బుద్ధి విషయం జ్ఞాపయత్వ, బుద్ధి అంటే ఉపాసన. ఈ మధ్యలో కొన్ని ఉపాసనలు ఉంటాయి. ప్రాణోపాసన ఉంది. ప్రాణోపాసన దేనికంటే ప్రాణమే పరమార్థతత్వం తెలుసుకోవడం కోసం కాదు. ప్రాణోపాసన ద్వారా రాగద్వేషాలు భేదబుద్ధి తొలగిపోతే, ఎందుకంటే ప్రాణమునందు ఏకత్వం అనుభవానికి వస్తుంది. ఆ ఉపాసన ద్వారా వీడి అంతఃకరణ శుద్ధమైతే, ఈ భేదబుద్ధి కొంత సడలితే, అప్పుడు వీడు పరమార్థతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. సో ఆ విధంగా మధ్యలో కొన్ని ఉపాసనలను కూడా బోధిస్తారు. బుద్ధి విషయం అంటే ఉపాసన విషయం జ్ఞాపయత్వ, వీటన్నింటినీ కూడా బోధించి ఫైనల్గా తదతిరిక్తే, వీటన్నిటికీ అతీతమైనది, అతిరిక్తే దాటి ప్రకాశించేటువంటి స్వరాజ్యే. స్వరాజ్యము అంటే సోవరైంటి. ఆ పదం ఎలా ఉందో చూడండి, సోవరైంది అని అంటారు ఇంగ్లీష్లో. సోవరైంటి స్వరాజ్యమేది? ఆ పదం చూడండి, ఆ స్పెల్లింగ్ చూడండి. మీరు స్పెల్లింగ్ చూస్తే మీకు అర్థమేంటి, మీనింగ్ కూడా అదే సోవరైంటి. సో ఆ సోవరై ఏమిటో, సోవరైంటి ఏమిటో తెలుసునండి, ఆత్మపూర్ణము అది స్వరం. స్వం రాజా స్వరాట్, స్వం స్వయం రాజా స్వరాట్, స్వరాజ భావ స్వరాజ్యం, టోటల్ ఇండిపెండెన్స్. అంటే చూడండి, స్వరాజ్యం అంటే ఏమిటో చెప్తాను, మీరు ఆలోచించండి. మనిషి ఎలా జీవిస్తాడంటే, బాహ్య వస్తువులు నాకు అవసరము, ఈ బాహ్య వస్తువుల కారణంగా నేను సుఖంగా ఉండగలుగుతాను అని అంటాడు, అని జీవిస్తాడు మనిషి. ఈ ఉన్న వస్తువులు నాకు చాలవు, ఈ ఉన్న వస్తువుల ద్వారా లభించే సుఖానందాలు నాకు తక్కువ పడుతున్నాయి, కాబట్టి ఇంకా కొన్ని వస్తువుల్ని మనం జతగూడిస్తే మనకి ఇంకా ఎక్కువ సుఖం లభిస్తుంది అని మనం భ్రమపడి ఆ వస్తువులు వెంట పడుతూ ఉంటాం. దీనికి పరిగ్రహం ఉంటుంది. కానీ చిత్రం ఏంటంటే, ఈ ఉన్న వస్తువులు కాకుండా ఇంకా కొన్ని వస్తువులు మీకుంటే మంచిది అని మనకి ఈ కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ అవి చేసి థింగ్స్ అంటారు వీటి. మన మన జీవితం అంతా కూడా థింగ్స్ అండ్ థింగ్స్ అండ్ థింగ్స్ తోటి గడిచిపోతూ ఉంటుంది. ఉన్న థింగ్స్ మనకి చాలా, ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది అని దీని పేరే ఏమైనా పేరంటే సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు. మానసిక పరాధీనత, మానసికంగా మనం పరాధీనులమై బతుకుతూ ఉంటాం. అలాగే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తిపై మానసిక పరాధీనత ఉంటుంది. ఆ పరాధీనత ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా చుట్టుపక్కల ఉంటే అది మానసిక పరాధీనత. దానివల్ల ఏమవుతుంది, ఆ వ్యక్తికి అది బంధం అవుతుంది, వీడికి కూడా బంధం అవుతుంది. ఆ వ్యక్తి ఎప్పుడు వీడి దగ్గర ఉండాలి. ఒక గంట దూరంగా వెళ్ళినా వీడు కంగారు పడతాడు. పూర్వానికి భర్త భార్య పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్తే వీడు పెళ్లికి వెళ్ళాడని పేరే కానీ అసమానం ఆమె వెనక్కాలే తిరుగుతూ ఉండేవాట. సో ఎందుకంటే ఆమె సన్నిధిలో లేకపోతే వీడికి ఈ కెనాట్ హ్యాండిల్, అది పరాధీనత.
ఆ పరాధీనత వీడికి ఇబ్బందే కదా, ఆవిడికి ఇబ్బందే. కాబట్టి నేను ఉంటే ఒక చిన్న దృష్టాంతం, భార్యాభర్త దృష్టాంతం చెప్పాను, సేమ్ థింగ్ అప్లైస్ టు అదర్ రిలేషన్స్ ఆల్సో. కొడుకున్నాడనుకోండి, నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండాలంటే వాడు పైకి వస్తాడా? వాళ్ళకి ఇబ్బందే, వీళ్ళకి ఇబ్బందే. కాబట్టి మనిషి ఇతర నియర్ అండ్ డియర్ బంధువు సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే నేను సుఖంగా ఉండగలుగుతాను. ఇది మానసిక పరాధీనత. ఇంకో పరాధీనత ఉంది, పక్కన ఉంటే చాలదు, నా మనస్సుకు నచ్చుబాటు అయ్యి ఇట్లా ఉండాలి. అలా ఎవరైనా ఉండగలుగుతారా ప్రపంచంలో? ఇంకొక మనిషికి నచ్చుబాటు అయ్యి ఇట్లా జీవితం గడపాలంటే అంత కఠినమైన విషయం అది, ఎంత భారం అది, వాళ్ళకి కష్టం అది. వాళ్ళు మనకు నచ్చుబాటు కాని విధంగా మనం బతాడు. సో ఈ విధంగా అది పరాధీనత. సో ఈ విధంగా బాహ్య వస్తువుల మీద ఆధారపడి బతకడం పరాధీనత. రిలేషన్షిప్స్, బాంధవ్యాల మీద ఈ విధమైనటువంటి పరాధీనత ఉంటే ఇదంతా దుఃఖం తప్ప మరొకటి లేదు. అల్టిమేట్గా దేహముపై పరాధీనత ఉంటుంది, నా దేహం ఇలాగే ఉండాలి, ఇంకోలా ఉండకూడదు, పరాధీనత. సో అన్ని విధాల మనిషి పరాధీనపు బతుకు బతుకుతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞానికి పూర్తి మోక్షం అంటే ఇదో, ఈ పరాధీనత నుంచే మోక్షం. సో బాహ్య పరిస్థితులు, వ్యక్తులు, వస్తువులు ఎలా ఉన్నా లేకున్నా ఆత్మనిష్ఠునకు ఎప్పుడూ పూర్ణమైన ఆనందానికి లోటు లేని విధంగా ఉంటుంది, ఆ పూర్ణత్వంలో ఉంటారు. దానికి స్వరాజ్యము అంటే ఆ స్వరాజ్యమునందు సాధకుణ్ణి అభిషేకం చేయాలి. ఎందుకంటే స్వరాజ్య అభిషేక్ష్యామి, రాజసూయ యాగం చేసిన చక్రవర్తిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఋత్విక్కులందరూ అభిషేకం చేస్తారు. ఆయన నెత్తి మీద మంత్రపూతమైన జలములను చల్లి అభిషేకం చేస్తారు. మీరు విన్నారు కదా పట్టాభిషేకం అని, రుద్రాభిషేకం అని. అభిషేకం చేయడం అంటే నీళ్లు మంత్రాలతో చదివి స్నానం చేస్తే దానికి అభిషేకము అని పేరు. ఆ విధంగా ఆత్మతత్వము అనే స్వరాజ్యమునందు సాధకుణ్ణి అభిషేకం చేయడం కోసం స్థూలంతో మొదలుపెట్టి సూక్ష్మం, అంతకంటే మరింత సూక్ష్మం అలా బోధించి బోధించి అల్టిమేట్గా వీడిని ఆత్మనిష్ఠుడను చేసి పూర్ణ స్వతంత్రుణ్ణి చేయటం చేస్తాను నేను అని స్థితి నిర్ణయించుకుని నామం దగ్గర మొదలుపెట్టి ప్రాణం వరకు వివిధ తత్వములను నిర్దేశించగోరుతున్నది నిర్దిదీక్షతి. తెలుస్తోందండి? తర్వాత అథవా నామాద్యుత్తరోత్తర విశిష్టాని తత్వాని అతితరాంచ తేషాముత్కృష్టతమం భూమాఖ్యం తత్వం ఇతి తత్స్తుత్యర్థం నామాదీనాం క్రమేణోపన్యాసః. అథవా ఇంకో రకంగా చెప్పచ్చు, సంబంధాన్ని మరో రకంగా చెప్పచ్చు. ఎలాగంటే చూడండి, భూమ విద్యని బోధించబోతున్నారు. సాధారణంగా శృతి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, దేనిని బోధిస్తామని అనుకుంటామో దానిని ప్రశంసిస్తారు. సో అది పద్ధతి. మీరు మెడిసిన్ చదువుకోవడానికి వెళ్ళిన రోజుని పాఠం ఎలా ఉంటుందంటే, ఈ మెడిసిన్ మీరు అందరూ చదువుకుంటే మీరు గొప్ప విద్యావంతులు అవుతారు, గొప్ప సంస్కారం గల వాళ్ళు అవుతారు, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు మీకు వస్తాయి, మీకున్న విజ్ఞానం వల్ల 10 మందికి ఉపకారం జరుగుతుంది అని స్తుతిస్తారు కదా. ఎందుకు అలా స్తుతించడం అంటే, ఆ స్తుతి వల్ల విద్యార్థికి దాని ముందు ప్రేమ నిర్మాణం అవుతుంది. ఆ ప్రేమ ఆ పట్టుదల వస్తే కానీ చదువు ముందుకు సాగదు, అందుకోసం స్తుతి చేయాలి. అలాగే ఇక్కడ కూడా భూమ అనే పరమతత్వాన్ని బోధించబోతున్నారు, ఆ పరమతత్వాన్ని స్తుతి చేయాలి. ఎలా స్తుతి చేస్తారో తెలుసిన, ఎలాగంటే నామంతో మొదలుపెట్టండి. నామ నామ అంటే మనందరికీ బాగా తెలుస్తుంది, పేరు అంతా పేర్లతోటే నడుస్తుంది, లోకం అంతా పేరు మీద నడుస్తుంది, అంతే కదండి, పేరుతోటి నడిచిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన పేరు ఒకటి ఉంటుంది, ఇంకొక ఆయన పేరు ఇంకొకటి ఉంటుంది. ఈ ఒక పేరున్నాయనికి అంత మర్యాద ఉంటుంది, ఇంకో పేరున్నాయనికి ఏమీ ఉండదు, అంత పేరు మీద నడిచిపోతూ ఉంటుంది. ఎనివే మనం చూద్దాము. సో పేరుతో మొదలుపెట్టాడు. నామాది ఉత్తరోత్తర విశిష్టాన్ని, పేరు గొప్ప ఊరు గొప్ప అని అన్నప్పుడు పేరు కంటే ఊరు గొప్ప, ఊరు కంటే మరొకటి గొప్ప, దానికంటే మరొకటి గొప్ప అని ఒకదానికంటే మరొకటి గొప్ప గొప్ప అని చెప్పుకుంటూ వెళ్ళాడు.
ఇది గొప్పది, అబ్బో చాలా గొప్పది, కానీ దీనికంటే అది గొప్ప, అబ్బో అది గొప్ప, దానికంటే ఇంకొకటి గొప్ప. అలా వెళ్ళి 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 ఆఖరికి అన్నిటికంటే గొప్పది తేషాం ఉత్కృష్టతమం, వీటన్నింటిలోకి చాలా శ్రేష్టమైనది భూమాఖ్యం తత్వం. ఇంకా భూమ కంటే గొప్పదేమో అబ్బే లేదు. అబ్బా అంటే ఇంతకుముందు చూసినవన్నీ కూడా తక్కువ స్థాయి అనమాట, ఇది అన్నిటికంటే గొప్పదనమాట. ఒకసారి హృషికేశ్లో నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్న చమత్కారి అంగూఠి అని 10 రూపాయలు అది పెట్టుకుంటే మీకు గ్రహాలన్నీ వాటి వాటి పనులు పక్కన పెట్టేసి మీ వెంటబడి మీ పనులు చేసి పెడతాయి. అది చమత్కారి అంగూఠి 10 రూపాయలు. ఓకే అది తీసుకుందామనుకుని లోపల వీడు దాని జోలికి వెళ్లకుండా వెళ్ళిపోతే సరే, దానికి కనుక మీరు ఆకర్షితులైతే వెంటనే ఏమంటాడో తెలిసిన మీరు తీసుకోవచ్చు, కానీ దీనికంటే సూపర్ డీలక్స్ ఇంకొకటి ఉందని ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడే 10 రూపాయలతో సర్వం సెటిల్ అయిపోతుందన్నదే మళ్ళీ సూపర్ డీలక్స్ అంటా ఏమిటాయా అంటే, కాదండి దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా అది సర్దుబాటు చేస్తుంది. దీని ఖరీదు 20 రూపాయలు అంటాడు సూపర్ డీలక్స్, సూపర్ అంటాడు ముందు, తర్వాత డీలక్స్ అంటాడు, అలా ముందుకు వెళ్ళిపోతుంది. అల్టిమేట్గా వాడి దగ్గర ఇంకా ఉండని స్థితిలో ఏమని చెప్తాడంటే ఇది అల్టిమేట్ అని చెప్తాడు. అప్పుడు వీడు దాన్ని కొనుక్కుంటాడు. సో అంటే ఇది లోక స్వభావం అలా ఉంటుంది, అక్కడ అలా చేసుకున్నారని అభిప్రాయం కాదు. అంటే అలాగా చేసినట్లయితే దిస్ ఈజ్ ది సుప్రీం అని చెప్పడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు భూమ చాలా గొప్పగా ప్రశంసించబడుతుంది. ఇది మనం తెలుసుకోవాలి జీవితంలో, ఈ నామా మొదలైనవి ఎలా ఉన్నా ఈ భూమని మనం తెలుసుకుని దాని ఎందు విలీనమై మనం మోక్షాన్ని పొందాలి అనే శ్రద్ధ సాధకుడికి కలుగుతుంది. అందుకోసం ఈ తద్వారా భూమని స్తుతించడం కోసం, ఏమంటే నామాన్ని స్తుతించారండి, నామస్తుతి వల్ల భూమ స్తుతించినట్టయిందా నామం స్తుతించినట్టయిందా? ఇప్పుడు ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారండి. వీళ్ళందరి మీద పని, వీళ్ళందరి చేతను ఈ విధంగా డిసిప్లిన్లో పెట్టిన ఆయన ఉన్నాడే అని అలా మొదలుపెట్టారనుకోండి, మొదటి వాక్యం స్థుతి ఎవరికి వెళ్తుంది? కానీ చూడడానికి ఎలా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళని స్థుతించినట్టుగా ఉంది. కాబట్టి ఆ విధంగా నామ ఇంకొకటి చాలా ఉన్నాయి, ప్రాణము, ఇవన్నీ స్థుతించేప్పటికీ అల్టిమేట్గా ఈ స్థుతి అంతా కూడా గెట్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఆ భూమ స్థుతిలోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. అబ్బా ఆ భూమి అంత గొప్పది, దీన్ని మనం పొంది తీరాలి అనే శ్రద్ధ వీళ్ళకి కలుగుతుంది. అందుకోసం నామాదీనాం క్రమేణ ఉపన్యాస, నామతో మొదలుపెట్టి ఇవన్నీ కూడా క్రమముగా ఉపన్యసించబడుతున్నాయి. తర్వాత ఆఖ్యాయి కాదు పర విద్యాస్తుత్యర్థ, అక్కడికి సంబంధం అయింది, ఇన్ని రకాలుగా సంబంధాన్ని చెప్పి అయితే ఈ కథ ఎందుకు, ఈ నారదుడని సనత్ కుమారుడని చెప్పబోతున్నారు. నామతో మొదలుపెట్టండి, నామము ఉంది, దీని పరిస్థితి ఇది, దీనికంటే గొప్పది అలా చెప్పచ్చు కదా. ఫిజిక్స్ సూత్రాలు చెప్పినట్టుగా నారదుడు అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి ఏదో బుద్ధి కలిగి ఎక్కడికో వెళ్ళాడు, ఎందుకు ఈ గోళంతో మాట్లాడుతుంది అంటే అలా కాదు. ఆఖ్యాయిక కథని, కథ అంటే ఈ ఆఖ్యాయిక అనే దానికి అర్థం ఏంటంటే అది కథ, అలాగని ఎంటైర్లీ కల్పితం కాదు, దాంట్లో కొంత హిస్టారిసిటీ కూడా ఉంటుంది, అక్కడతో ఆగిపోదు. అలాగని మళ్ళీ హిస్టరీ బుక్ అనుకున్నారు, హిస్టరీ బుక్ కాదు. దీన్ని ఆఖ్యాయికకి 3-4 లక్షణాలు ఉన్నాయి, ఒకటి కథ, రెండు హిస్టారిసిటీ ఉంటుంది, మూడవది ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, దాంట్లో మనకు ఒక ఉపదేశం, ఒక నీతి సందేశం ఉంటుంది దాంట్లో, మూడు నాలుగు దాంట్లో సుందరమైన కవిత్వం ఉంటుంది, తద్వారా హృదయానికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇన్ని ఉంటే దానికి ఆఖ్యాయిక అంటారు. అటువంటి ఆఖ్యాయికలో ఈ భూమ విద్యని రంగరించి బోధిస్తే తద్వారా ఆ భూమ విద్యకే స్తుతి అవుతుంది. ఆఖ్యాయికాచ పర విద్యా స్తుత్యర్థ, ఇది పర విద్య, అన్ని విద్యల కంటే గొప్ప విద్య బ్రహ్మ విద్య. ఎందుకంటే చూడండి, విద్యలన్నీ కూడా మనస్సు యొక్క పరిధిలోకి వస్తాయి, మనస్సు యొక్క పరిధే విద్యలన్నీ కూడా. అయితే ఆ మనస్సుకి మూలంలో ఉండే ఆత్మ అది పర విద్య. హిస్టరీ, జాగ్రఫీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, వ్యాకరణం, తత్వం ఇవన్నీ పర విద్య, ఋగ్వేదం, యజుర్వేదం ఇవన్నీ కూడా అపర విద్య, ఇవన్నీ అపర విద్య.
వీటన్నిటికీ మూలంలో ఉన్నటువంటి ఏ చైతన్యము గలదో ఆ చైతన్య నిష్ఠుడై ఉండుట అది అది పరవిద్య. ఆ పరవిద్యకే భూమ విద్య అని పేరు. దాన్ని స్తుతించటం కోసం ఆఖ్యాయికి చెప్పబడుతోంది. ఏమంటే కథ చెప్తే కథలో స్థుతి ఎలా వస్తుంది? కథ ఎలాగ స్థుతి ఎలా వచ్చింది? కథ చెప్తే స్థుతి ఎలా వచ్చినట్టు. నారదో దేవర్షి కృత కర్తవ్య సర్వ విద్యోపి సన్ అనాత్మజ్ఞత్వాత్ శుశోచైవ. సందేశం నాకేమనిపిస్తుందంటే శంకర భాష్యం అంత మధురమైనది, ప్రసన్నమైనది, గంభీరమైనది మరొకటి ఉండబోదు అని అనిపిస్తుంది. ఆయన దాన్ని ఎలా బిల్డప్ చేస్తూ వెళ్తారో చూడండి. ఎంత సరళంగా ఉంటుంది, కఠినమేం కాదు. ఆ తర్వాత విషయం చాలా గంభీరంగా ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఆ కథ ఏమని చెప్పబోతున్నారంటే నారదుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవర్షి, ఋషి, దేవతల ఋషి. మనుష్యుల ఋషికే అంత గొప్పతనం ఉంటే దేవతల ఋషికి అంత గొప్పతనం ఉంటుంది చూడండి. కృత కర్తవ్య చూడండి, ప్రతి మానవుడు కూడా ఇంకా ఏదో సాధించాలని గిలగిల్లాడుతూ ఉంటాడు. ఏమంటే ఇంకా ఏదో సాధించటానికి కుస్తీ పడుతున్న వ్యక్తి కృతార్థుడు అంటారా అకృతార్థుడా? అకృతార్థుడే అవుతాడు, కృతార్థుడు ఎలా అవుతుంది? కృతార్థుడు అంటే నేను ఇంక జీవితంలో సాధించాల్సింది ఏమీ లేదు అని గుండె మీద చేయవేసుకు చెప్పగలిగితే వాడు కృతార్థుడవుతాడు. కానీ నారదుడు చేయాల్సిన కర్తవ్యాలు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయంటారా? ఇంకా ఏమైనా పుణ్యం చేసుకోవాలా? ఆయన అక్కర్లేదు. తీర్థయాత్రలు ఏమైనా చేయాలా? అక్కర్లేదు. దాన ధర్మాలు చేయాలా? అక్కర్లేదు. మరి ఇంకా ఏమైనా చేయాల్సింది ఉందా? ఏమీ లేదు. కృత కర్తవ్య. ఎందుకంటే దేవలోకంలో ఋషి స్థానంలో వెలిగిపోతున్నాడు. ఇంకా ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. సర్వ విద్యోపి, ఆయనకి తెలియని విద్య లేదు. మీరు ఏదైనా ఓ విద్య పేరు చెప్పండి. ఆయన నారదుడికి తెలుసు, భూత విద్య ఆయనకి తెలుసు, నక్షత్ర విద్య తెలుసు, గ్రహ విద్య తెలుసు. మీరు ఏది చెప్పండి ఆయనకి తెలుసు. సర్వ విద్యోపి సన్ శుశోచైవ. అయినా కూడా ఆయన దుఃఖాన్ని కలిగి ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. ఈ దుఃఖం అనేది ఎలా ఉంటుందంటే ఒకప్పుడు స్పష్టంగా దాని రూపం తెలుస్తూ ఉంటుంది. ఏదో నేను ప్రేమించిన వ్యక్తి నుంచి నాకు వియోగం కలిగిందనో, వియోగం అంటే మరొకటేం కాదు, దూరంగా వెళ్ళిపోయాడనో, అయితే ఆ వ్యక్తి నన్ను ప్రేమించటం లేదనో, ఏదో ఇలాంటి దుఃఖాలు ఉంటాయి. సో ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఏదో దుఃఖం ఉంటుంది. ఆ విధంగా ఆ దుఃఖానికి ఒక విశిష్టమైన రూపం ఉంటుంది. ఇదిగో ఈ కారణంగా నేను కష్టపడుతున్నాను అని ఒక రూపం ఉంటుంది. ఏదో రోగం వచ్చో ఏదో ఉంటుంది. అలా కాకుండా అవి ఏమీ లేవండి. మీరు ఆలోచించి చూడండి, మన జీవితంలో ప్రస్తుతానికి దేహంలో రోగం లేదు, జేబులో పైసలు బాగానే ఉన్నాయి, లోటు లేదు, ఇల్లు వాటిలే అంతా బాగానే ఉంది, పిల్ల పిచ్చో అందరూ క్షేమంగా ఉన్నారు. సో ఏ లోటు లేదు, ఎలక్షన్స్ అవి కూడా ఏం లేవు, ప్రస్తుతానికి పాలిటిక్స్ కూడా ఏం లేవు, గవర్నమెంట్ కూడా నడుస్తుంది, పెట్రోల్ ధరలు కూడా బాగానే ఉన్నాయి, అంతా బాగుంది, నాకు మోక్షం వచ్చేసింది, ఇంకా నాకు దుఃఖం లేదు అని చెప్పగలరా? అంతా బాగుంది అనుకున్నప్పుడు కూడా మనస్సులో ఏదో ఒక తెలియని బెంగ ఉంటుంది, ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, భవిష్యత్తు గురించి ఏదో కొంత భయం ఉంటుంది, ఉన్నది పోతుందేమో అని బెంగ ఉంటుంది, ఇంకా ఏదో లోటు ఉంది అనే ఒక భావన ఉంటుంది. ఈ విధంగా మనిషి కృతార్థుడిగా ఏ దుఃఖం పడే సందర్భం లేనప్పుడు కూడా ఒక అంతరంగంలో ఒక ఆంతరికమైన దుఃఖాన్ని కలిగి ఉంటాడు. చాలా సూక్ష్మ దుఃఖాన్ని కలిగి ఉంటాడు. ఒక లోటుని అనుభవిస్తూ, వెలితిని అనుభవిస్తూ ఉంటాడు. ఏదో తెలియని లోటుని అనుభవిస్తూ ఉంటాడు. కారణం ఏమిటో తెలుసునండి, మనస్సుతోటి తాదాత్మ్యం చెంది ఉన్నంత కాలము ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. కాబట్టి నారదుడు అంతటి వాడు సుఖో చేయవ, సుఖిస్తూనే ఉన్నాడు. ఏదో శోకం భోరుమని ఏడుస్తున్నాడని అభిప్రాయం కాదు. నేను కృతార్థుడను అనే భావన లేదు, లోపం. ఎందువల్ల? అనాత్మజ్ఞత్వ. ఆత్మజ్ఞానము కలవాడు కాదు. ఆత్మజ్ఞానం మినహాయించి అన్ని జ్ఞానాలు ఉన్నాయి.
మీకు ఇందాక మనం చేశా ఆత్మజ్ఞానాన్ని మినహాయించి మిగిలినవన్నీ జ్ఞానములుగా వ్యవహరింపబడినా వాస్తవంలో అవి అన్నీ అజ్ఞానములే. ఎందుకంటే మనస్సు యొక్క పరిధిలోకి వచ్చేది ఏదైనా దేశకాలములకు లోబడి ఉంటుంది, పరిచ్ఛిన్నంగా ఉంటుంది, నామరూపాత్మకంగా ఉంటుంది, కాబట్టి మిథ్య అవుతుంది, కనబడేది అవుతుంది, కానీ ఉన్నది అవదు. కాబట్టి ఆ ఆత్మస్వరూపం ఒక్కటియే ఉన్నది, అది ఆయన తెలుసుకోలేదు ఇంతవరకు. నారద మహర్షి సనత్ కుమారుని కలవకముందు ఆయనకు తెలియలేదు, ఆ కారణంగానే ఆయనలో ఒక వెలితి కనబడుతూ వచ్చింది. అంతటి మహాపురుషుడు నారదుడే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోక దుఃఖించాడు అంటే ఒక గొప్పది ఆత్మవిద్య అని మనకు తెలుస్తుంది. అది సందేశం దాంట్లో ఉంది. కిము వక్తవ్యం అన్య అల్ప విద్యంతు అకృత పుణ్యాతిశయ అకృతార్థ ఇది. ఏమంటే నారదుడే కృతార్థుడు కాలేదు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోందే కృతార్థుడు కాలేకపోయాడు అంటే ఇక సామాన్య మానవుడు కృతార్థుడు కాలేడు అని చెప్పాలండి వేరేను. ఎందుకని అల్ప అన్య ఇతరుడు సామాన్య మానవుడు అల్ప విత్. నారదుడికి ఎంత తెలిస్తే వీడికి ఇంత కూడా తెలియదు, చాలా తక్కువ జ్ఞానం కలవాడు. జంతు జంతు అంటే పశువుని కాదు, పుట్టి మరణించే స్వభావం కలవాడు. జాయతే ఇది జంతు. నేను ఫలానాప్పుడు పుట్టాను అనుకుంటూ ఉంటాడు, మరణిస్తానని భయపడుతూ ఉంటాడు. అటువంటి దేహాభిమానం కలిగిన వ్యక్తికి జంతు అంటారు. అటువంటి జంతువు అకృత పుణ్యాతిశయ, ఏదో కొద్దో గొప్ప పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నాడే కానీ అంత నారద మహర్షి చేసుకున్నంత పుణ్యం వీడు చేసుకోలేదు. అటువంటి జ్ఞాని అజ్ఞాని వీడు కృతార్థుడుగా ఎన్నటికీ కాజాలడు. ఎంత ధనాన్ని సంపాదించినా కృతార్థుడు కాలేడు, ఎన్ని కర్మలను చేసినా కృతార్థుడు కాలేడు, ఎంత పుణ్యాన్ని సంపాదించినా కృతార్థుడు కాలేడు. అవన్నీ మంచివే, అవి మంచివి కాదని చెప్పట్లేదు, వాటిలో కృతార్థత లేదు. నువ్వు ఎంత సాధించినా, ఎన్ని దాన ధర్మాలు తీర్థయాత్రలు పుణ్యాలు కార్యాలు యజ్ఞాలు యాగాలు చేసినా ఆత్మజ్ఞానం లేనిదే నీకు కృతార్థత లేదు అని వేరుగా చెప్పవలయునా? అక్కర్లేదు, చెప్పక్కర్లేదు. ఎందుకని నారదుడికే కృతార్థత లేదంటుంటే ఆత్మజ్ఞానం లేకుండా కిము వక్తవ్యం, ఇతరుల గురించి వేరుగా చెప్పాలండి, అక్కర్లేదు అని ఈ విధంగా ఒక గొప్ప సందేశాన్ని ఈ గాథ మనకి అందజేస్తుంది. అథవా నాణ్యత్ ఆత్మజ్ఞానాత్ నిరతిశయ శ్రేయ సాధనమస్తి ఇచ్చేత ప్రదర్శనార్థం సనత్కుమార నారదాఖ్యాయిక ఆరభ్యతే. లేకపోతే ఈ ఆఖ్యాయికకి ప్రయోజనాన్ని ఇంకో రకంగా కూడా మనం భావన చేయవచ్చు. ఈ వాక్యాన్ని రేపు కొనసాగిస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.